స్వాగతం లోక్సభ ఉపసభాపతి మంత్రి పదవికి ఇవ్వటం సహా నీటిపై చర్చ జరగాలని అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ డిమాండ్ చేసింది పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి జరగనున్న వేళ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష భేటీ జరిగింది ఈ సమావేశానికి నలభై నాలుగు పార్టీలకు చెందిన యాభై ఐదు మంది నేతలు హాజరయ్యారు ఈ సమావేశంలో గత పార్లమెంటు సమావేశాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ ఉండగా ప్రతిపక్షాలు ఆందోళన చేసిన విషయాన్ని ప్రస్తావించిన రాజ్నాథ్ ఈసారి అలాంటి పరిస్థితిలో పునరావృతం కాకూడదని ప్రతిపక్ష పార్టీల కోరారు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని పార్లమెంటు వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు విజ్ఞప్తి చేశారు అటు లోక్సభ ఉపసభాపతి పదవి ప్రతిపక్షానికి ఇవ్వాలని కాంగ్రెస్ సభ్యులు కోరారు అంతేకాకుండా నీట్ పేపర్ లీక్ అంశంపై చర్చ జరగాలని సూచించారు తమ సమస్యలు లేవనెత్తేందుకు అనుమతించాలని ప్రతిపక్ష సభ్యులు కోరారు ఎన్డీఏ మిత్రపక్షం జేడీయూ బీహార్ కు ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ ఇవ్వాలని కోరితే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైసీపీ ఎంపీలు కోరారు ప్రతిపక్షాల సూచనలపై బీఏసీలో నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి రిజిజు భేటీ తర్వాత తెలిపారు ఈ నెల ఇరవై రెండు నుంచి ఆగస్టు పన్నెండు వరకు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరగనుండగా ఈ నెల ఇరవై మూడున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలుగుదేశం ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు అఖిలపక్ష భేటీ అనంతరం మాట్లాడిన ఎంపీ అమరావతి రాజధాని విశాఖ స్టీల్ ప్లాంట్పై అఖిలపక్ష భేటీలో లేవనెత్తినట్లు చెప్పారు వైసీపీ పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసంపై సమావేశంలో ప్రస్తావించినట్లు వెల్లడించారు ఏపీ ఆర్థిక పరిస్థితిపై దేశంలోని అందరూ తెలుసుకోవాలని చెప్పిన ఆయన అందుకు పార్లమెంటు సమావేశాల్లో చర్చించేందుకు సమయం కావాలని కోరినట్లు చెప్పారు పార్లమెంటు సమావేశాల్లో ఏపీ సమస్యల్ని ప్రస్తావిస్తామని తెలిపారు ఐదేళ్లలో ఏపీలో జరిగిన అభివృద్ధి శూన్యమని అసెంబ్లీలో విడుదల చేసే శ్వేతపత్రాలపైన పార్లమెంటులోనూ చర్చిస్తామని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు అన్నారు ప్రభుత్వంపై బురద చల్లడానికి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇష్టారీతిన ఆరోపణలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత విమర్శించారు ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలన్న జగన్ వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని హోంమంత్రి ఎద్దేవా చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని ఆక్షేపించారు వినుకొండలో జరిగిన వ్యక్తిగత హత్యపై జగన్ శవరాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నలభై ఐదు రోజుల్లో ముప్పై ఆరు రాజకీయ హత్యలు జరిగినట్లు ఆరోపిస్తున్న జగన్కు వాటే వివరాలు ఇచ్చే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు ఏపీలో శాంతి భద్రతల అంశంపై జగన్ ఢిల్లీ వెళ్తే తాను ఢిల్లీ వెళ్లే తేల్చుకునేందుకు సిద్ధమని హోంమంత్రి సవాల్ చేశారు వైసీపీ ప్రభుత్వం గుత్తేదారులకు చెల్లించాల్సిన బిల్లులు పథకాలకు పెట్టిన బకాయిలు లక్ష కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది బిల్లులు చెల్లించనందున ఏపీలో రెండు ఎనిమిది వందల మంది వరకు కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకున్నట్టు ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి చిన్నపిల్లలకిచ్చే చిక్కీలు గుడ్లు సహా మధ్యాహ్న భోజన పథకం విద్యా దీవెన వసతి దీవెన వంటి పథకాలకు జగన్ సర్కారు బిల్లులు చెల్లించలేదని వెల్లడైంది క్షేత్రస్థాయిలో పనులు చేసిన కాంట్రాక్టర్లు రోడ్లు వేసిన వారికి కోట్ల రూపాయలు బకాయి పెట్టేసినట్టు తెలిపారు ఒక్క జలవనరుల శాఖలోనే ఇరవై వేల కోట్ల రూపాయలకు పైనే పెండింగ్ బిల్లులు ఉన్నట్టు ఆర్థిక శాఖ వర్గాలు చెప్పాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలోని యాభై మూడు వేల కోట్ల రూపాయల బిల్లుల్ని జగన్ ప్రభుత్వం పెండింగ్ పెట్టినట్టు స్పష్టమవుతోంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య బిల్లులు పథకాలకు కలిపి ముప్పై వేల కోట్లు బకాయిలు పెట్టినట్టు తెలుగుదేశంపై ఆరోపించిన అప్పటి సీఎం జగన్ ఇప్పుడు తన హయాంలో పెండింగ్ పెట్టిన లక్ష కోట్ల రూపాయలపై ఏం సమాధానం చెబుతారని అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు లక్ష యాభై వేల కోట్ల రూపాయలతో మూసి అభివృద్దికి చర్యలు చేపడతామంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శలు సంధించారు తొలుత యాభై వేల కోట్లు తర్వాత డెబ్బై వేల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి ఇప్పుడు లక్షా యాభై వేల కోట్లు అని చెప్పడం వెనక ఏంటని కేటీఆర్ సామాజిక మాధ్యమం ఎక్స్ లో ప్రశ్నించారు తెలంగాణ రైతుల తలరాతను మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎనభై వేల కోట్లు ఖర్చు పెడితేనే గల్లీ నుంచి ఢిల్లీ వరకు గగ్గోలు పెట్టిన కాంగ్రెస్ ఇప్పుడు మూసీ సుందరీకరణకే లక్ష యాభై వేల కోట్లు ఎందుకు ఖర్చు చేస్తోందన్నారు ఈ ప్రాజెక్టుతో ఎంతమంది రైతులకు లబ్ధి చేకూరుతుంది ఎన్ని ఎకరాలకు సాగునీరు ఇస్తారని కేటీఆర్ ప్రశ్నించారు ఎంతో మంది రైతులకు మేలు చేసే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కంటే మూసీ ప్రాజెక్టుపైనే సీఎంకు ఎందుకంత మక్కువని కేటీఆర్ నిలదీశారు లండన్లోని థేమ్స్ నది తరహాలో మారుస్తామనే వ్యూహం వెనుక థీమేంటి గేమ్ ప్లాన్ ఏంటి చెప్పాలని ప్రశ్నించారు కేరళలో నిఫా వైరస్ సోకిన పద్నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మరణించినట్లు కేరళ వైద్యారోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు ఆ బాలుడికి నిఫా వైరస్ సోకినట్లు నిర్దారించిన కొన్ని గంటల్లోనే చనిపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు మళప్పురం జిల్లాలో పండిక్కడ్కు చెందిన పద్నాలుగేళ్ల బాలుడికి నిఫా వైరస్ సోకినట్లు పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నిర్దారించినట్లు నిన్ననే వీణా జార్జ్ వెల్లడించారు బాధితుడిని కోజికోడ్లోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలిస్తామని నిన్న చెప్పిన మంత్రి అందుకు చర్యలు తీసుకుంటూ ఉండగానే ప్రాణాలు కోల్పోయాడని వివరించారు అతడికి ఎవరెవరు దగ్గరగా వచ్చారనేది ఆరా తీస్తున్నట్లు వివరించారు అంతర్జాతీయ నిబంధనల ప్రకారం అతడి అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పారు బంగ్లాదేశ్ లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఆందోళనలు ఎగిసిపడిన వేళ ఈ అంశంపై ఆదేశ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వారి వారసులకు ఉద్యోగాలు ఇచ్చే ముప్పై శాతం కోటాను ఐదు శాతానికి తగ్గిస్తూ బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది మరో రెండు శాతం కోటాను మైనారిటీలు దివ్యాంగులకు కేటాయించింది మిగిలిన తొంభై మూడు శాతం ఖాళీలను ప్రతిభ ఆధారంగా భర్తీ చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది ఇదే సమయంలో కోటాకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు తమ నిరసనను విరమించి తరగతులకు హాజరు కావాలని బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు సూచించింది ఈ తీర్పుతో వారం రోజుల నుంచి ఆందోళనలతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్లో శాంతి నెలకొనే అవకాశం ఉంది అంతకుముందు కోటా వ్యతిరేక ఆందోళనలతో దేశవ్యాప్తంగా జరిగిన హింసాత్మక ఘటనల్లో నూట యాభై మంది వరకు చనిపోగా అల్లర్లను అదుపు చేసేందుకు బంగ్లాదేశ్ సర్కారు దేశవ్యాప్త కర్ఫ్యూ విధించింది ఈ కర్ఫ్యూను లెక్క చేయకుండా ఆందోళనకారులు నిరసన కొనసాగిస్తున్న వేళ సుప్రీంకోర్టు తీర్పు శాంతి పునరుద్దరణకు దోహదం చేస్తుందని బంగ్లాదేశ్ ప్రభుత్వ వర్గాలు చెప్పాయి భారీ వర్షాలు వరదలతో ఏపీలోని పలు జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి అల్లూరు జిల్లాలోని చింతూరు వరరామచంద్రాపురం కోనవరం ఎటపాక మండలాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంది చింతూరు మండలం చట్టి వద్ద జాతీయ రహదారిపై నుంచి శబరి వరద ప్రవహిస్తుండగా ఏపీ తెలంగాణ ఛత్తీస్గఢ్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి కల్లేరు కుయ్యగూరు మధ్య జాతీయ రహదారిపై నాలుగు కిలోమీటర్ల వరకు వరద ప్రవహిస్తోంది జిల్లాలోని డొంకరై జలాశయం నిండుకుండను తలపిస్తోంది కోనవరం వద్ద గోదావరి శబరి నదుల ఉద్ధృతి మరింత పెరగడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు మూడు రోజులుగా తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తెలంగాణ వ్యాప్తంగా వాగులు వంకలు పొంగి పొల్లుతున్నాయి పలు జిల్లాల్లో చెరువులు మత్తడి దూకుతూ జలకళ్లను సంతరించుకున్నాయి ఉమ్మడి వరంగల్ జిల్లాలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి భూపాలపల్లి జిల్లాలోని మోరంచవాగు చలివాగు మానేరు వాగులు పొంగి పొల్లుతూ ఉండడంతో పలు గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది వాజేడు మండలం టేకులగూడెం సమీపంలో గోదావరి వరద ఉండడంతో ఛత్తీస్గఢ్ తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి